हाय अंडी अंदर की नमस्कार नेनु मी श्रावणी वेलकम बैक टू अनिरुद्ध वेन्नी व्लॉग्स। सो ई रोज़ व्लॉग एंटे सो ई रोज़ करी पंडग कदी सो करी पंडग की मेमू नाटकोड़ी पुलुस चेयबोतुन्नामु अदी मीतो शेर चेस्तुन्नानु फ्रेंड्स। सो नाटकोड़ी मा नाना तेच्चारन्नमाट संक्रांति करी पंडग की सो अदी मीतो शेर चेस्तुन्नानंडी। सो चूस्तुन्नाडु कदा अनिरुद्ध मा नाना इप्पुडु कोड़ी कोयिंचुकोवडानिकि वेल्ता उन्नारंडी। सो अनिरुद्ध की कोड़ी अंटे चाला इष्टम अन्नमाट చూడండి ఎలా ఆడుతా ఉన్నాడో కోడితో। సో వాళ్ళు ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళేసి అది కోడి అనేది కోయించుకోవడానికి వెళ్తా ఉన్నారండి। సో ఇది కోయించేసిన తర్వాత దాన్ని మొత్తం తీసేయాలన్నమాట। సో ఇంట్లోనే చేస్తే ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి। సో అందుకోసము బయట జస్ట్ కోయించుకొని వస్తారన్నమాట। ఇది నాటి కోడి అన్నమాట। సో ఇది కూర అన్నమా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి। సో మామూలు చికెన్ తో పోలిస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది। సో చూస్తున్నారు కదా మా నాన్న కోయించుకొని ఇందాకే వచ్చారండి। సో అక్కడే క్లీన్ చేసుకోవచ్చు బట్ మనం ఇంట్లో చేస్తే ఈ టేస్ట్ అనేది చాలా స్పెషల్ గా ఉంటుందండి। సో బయట చికెన్ కి నాటికొడి చికెన్ కి సో మచ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది। సో అందుకోసమే కోయించుకొనేసి సో దీని మొత్తం తోలు అనేది తీస్తున్నాడు అన్ని రెక్కలన్నీ। సో ద హెయిర్ అంతా ఇంట్లోనే తీసి మనం కాల్చుకొని కొట్టించుకొని రావాలన్నమాట। సో ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉంటుందండి। సో వాళ్ళు అయితే హాట్ వాటర్ లో అద్దేస్తే మనకు అంత ఎక్స్ట్రా టేస్ట్ అనేది కనిపించదు। సో అందువల్ల ఇంట్లోనే ఇలా క్లీన్ చేస్తున్నారు। సో చూస్తున్నారు కదా అనిరుద్ధ్ కూడా మా నాన్నకి హెల్ప్ అవుతున్నాడు అన్నమాట। సో వాడికి కోడి అంటే చాలా ఇష్టం అండి। సో అందుకోసం అనేసి మేము ఈ కర్రీ పండక్కి నాటుకొడి పులుసు అనేది ప్లాన్ చేసుకున్నాం అన్నమాట। సో మామూలు చికెన్ కి దీనికి చాలా వేరియేషన్ అండి। సో ఈ పులుసు తాగితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది అనే ఉద్దేశంతోనే ఈ నాటుకొడి పులుసు అనేది చేయ పోతున్నాము। సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఇంట్లోనే మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట। హెయిర్ అనేది ఉండకూడదు। సో ఇలా హెయిర్ లేకుండా మొత్తం క్లీన్ చేసేసి ఈ కోడిని మనము కాల్చుకోవాలండి ఇంట్లోనే। సో ఇలా మొత్తం హెయిర్ లేకుండాట్లు కాల్చుకోవాలి, హెయిర్ అనేది ఉండకూడదన్నమాట। సో ఈ విధంగా మొత్తం కాల్చుకొనేసి మనం మార్కెట్ కి వెళ్లి అంత ముక్కల్లాగా కట్ చేసుకొని వచ్చి వండుకోవడం అన్నమాట। సో ఇలా మొత్తం క్లీన్ చేసేస్తున్నారండి। ఇప్పుడైతే వీటిని కాలుస్తున్నాడన్నమాట మా నాన్న। సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఒక హెయిర్ లేకోకున్నట్టు మొత్తం క్లీన్ గా కాల్చేయాలన్నమాట। హెయిర్ ఉంటే మనకి స్టమక్ పెయిన్ వస్తుందండి। సో అందువల్ల మొత్తం హెయిర్ అనేది లేకోకున్నట్టు మొత్తం కాల్చుకోవాలన్నమాట। సో చూస్తున్నారు కదా సో ఇలా పల్లెటూరులో చేస్తారండి। సో పల్లెటూరు నాటికొడి పులుసు అంటే చాలా టేస్టీగా ఉంటుంది। సో నాకు ఈ వీడియో షేర్ చేయాలనిపించిందండి, అందుకోసమే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను। సో పల్లెటూరు స్టైల్లో సంక్రాంతి పండగకి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారనమాట। సో ఇలా నాటికొడి పులుసు అలాగే గారెలు అలా డిఫరెంట్గా చేస్తారనమాట। సో చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి కాళ్ళు అనేది నీట్గా కాల్చుకోవాలన్నమాట, అక్కడ హెయిర్ పార్ట్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి। సో కాళ్ళు అనేది నీట్గా కాల్చుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి నీట్గా కాల్చుకోవాలండి। సో చూస్తున్నారు చూడండి, సో ఇలా కాల్చుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। సో ఇలా మినిమం ఒక 5 to 10 minutes అనేది కాల్చుకోవాలండి, హెయిర్ ఎక్కడైనా ఉంటే తీసేసి మొత్తం క్లీన్గా మనం ఎవ్రీ పార్ట్ అనేది క్లీన్ చేసేసుకొని కాల్చుకోవాలన్నమాట। సో ఇప్పుడైతే పూర్తిగా కాల్చేసాడండి। సో ఇలా మొత్తం కొట్టించుకొని వచ్చారండి, సో అన్ని మీడియం సైజ్ అన్నమాట। సో ఇలా కొట్టించుకొచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసేసి సో ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అనేది యాడ్ చేద్దామండి। సో ఇలా ఆనియన్స్ అన్ని వేసేసి కొన్ని 1 medium size ఆనియన్ వేసేసి సో వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట। సో ఇలా ఆనియన్స్ వేసి వాష్ చేయడం వల్ల మనకి ఏమైనా స్మెల్ ఉంటే అది క్లీన్గా పోతుందండి। సో అందువల్ల ఇప్పుడు దీన్ని క్లీన్గా వాష్ చేద్దాం। సో ఇలా మొత్తం వాటర్ అనేది వేసేసి క్లీన్గా 1 to 2 times క్లీన్ చేసుకోవాలండి। సో ఇలా చేయటం వల్ల మనకి ఎలాంటి స్మెల్ అనేది ఉండదన్నమాట। వాష్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట। సో చూస్తున్నారు కదా ఈ విధంగా మేము 2-3 times అలా వాష్ చేసామండి। సో ఇలా వాష్ చేసి ఒక బౌల్లో కొనేకిది తీసుకోవాలి। సో ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలండి। సో కల్లుప్పు వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే 1 tablespoon పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి, అలాగే లిటిల్ బిట్ ఆఫ్ కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేద్దాం। సో కొద్దిగా నూనె అనేది వేసుకోండి, నూనె వేస్తే మనకి
బాగుంటుందన్నమాట, ఎలాంటి స్మెల్ లేకోకున్నట్టు. సో వీటన్నిటిని మిక్స్ చేసేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్డ్ చేయాలండి. సో ఇలా ముందుగా చేయటం వల్ల మనకి ఎలాంటి స్మెల్ లేకోకున్నట్లు టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా మొత్తం పెట్టేసి ఒక 15 మినిట్స్ అనేది వీటిని ప్రీ బాయిల్డ్ అనేది చేద్దామండి. ఇలా 15 మినిట్స్ అనేది బాయిల్డ్ చేసుకోవాలండి. చూడండి మనకి బాగా కుక్ అయిందన్నమాట. సో ఒక 0.5% మనకి కుక్ అయింది. సో ఇప్పుడు వీటిని మనం కూర అనేది వండుకుందామండి. సో అందుకోసం ఒక బాండి అనేది పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఇందాక మనం కొద్దిగా ఆయిల్ అనేది వేసాం కదండి. సో ఇప్పుడు కూరకు సరిపడా ఇది మినిమం, సో ఇది 2 కేజీస్ అలా పడిందండి నాటుకోడి. సో అందులోకి మనం అప్పుడే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసాము. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ పెద్ద పెద్ద స్పూన్స్తో అలా వేసుకున్నాం అన్నమాట. సో కొద్దిగా ఆయిల్ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఆయిల్ అనేది వేడెక్కిందండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేది వేసుకున్నామండి. ఒక 2 ఆనియన్స్ అనేది పడతాయి. సో ఇలా ఆనియన్స్ అనేది వేసి మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ స్టేజ్లోనే కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసేసి వీటన్నిటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. సో ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా మనకి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి రావాలండి. సో బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా మనం బాయిల్డ్ చేసుకున్న చికెన్ అనేది ఇందులోకి యాడ్ చేద్దాం. సో ఆనియన్స్ అనేది బ్రౌన్ రావాలి. సో ఇప్పుడు ఆనియన్స్ అనేది వేగాయండి. సో ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేద్దాం ఇందులోకి. సో ఇలా మొత్తం చికెన్ అంతా వేసిన తర్వాత సో మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో మనం ఒక 2 మీడియం సైజ్ టమాటా అనేది కట్ చేసుకొని వేసుకోవాలండి. సో టమాటా ఇలా వేయటం వల్ల టమాటా కూడా మనకి బాగా మొక్కుతుంది. సో టమాటా వేసేసుకొని మొత్తం మరలా మిక్స్ చేసేసుకోండి. నాటుకోడి కూర చాలా టేస్టీగా ఉంటుందండి. జొన్న రొట్టెల్లోకి అలాగే రైస్లోకి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ చేద్దామండి. సో 10 నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా మగ్గుతుందండి. ఈ స్టేజ్లో మనం కారం అనేది యాడ్ చేద్దాం. సో 1/2 కేజీకి 1 టేబుల్ స్పూన్ చొప్పున, ఇది 2 కేజీస్ కదండి, సో 4 టేబుల్ స్పూన్ అంతా కారం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ 1 2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ అనేది యాడ్ చేయాలండి. సో ఇలా యాడ్ చేయటం వల్ల మనకి ముక్కలకి కారము చక్కగా పడుతుందండి. సో వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. సో మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కూరలోకి మసాలా పేస్ట్ అనేది సిద్ధం చేసుకోవాలండి. సో ఇందులోకి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అలాగే కొబ్బెర, సో ఈ 4 ఇంటిని వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఈ పేస్ట్ని ఇప్పుడు చికెన్లోకి యాడ్ చేద్దామండి. సో ఇప్పుడు మసాలా పేస్ట్ అనేది యాడ్ చేద్దాం. సో మసాలా పేస్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టాలండి. సో ఇలా చేయటం వల్ల మసాలా కూడా మనకి ముక్కలకి సరిగ్గా పడుతుందన్నమాట. ఇలా మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో పచ్చి వాసన పోయేంత వరకు మనం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్డ్ చేసుకోవాలన్నమాట. సో 10 మినిట్స్ తర్వాత మనకి మసాలా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. సో ఇప్పుడు మనకి కూరకు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది నాటికోడి కూర కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే పడుతుందండి అది ఉడకడానికి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక బౌల్ అంతా వాటర్ అనేది యాడ్ చేద్దాం.
సో ఇలా కూరకు సరిపడా ఒక పెద్ద బౌల్ నిండా మేము అనేది వాటర్ అనేది యాడ్ చేశామండి సో ఇది టైం పడుతుంది ఉడకడానికి మినిమం మీడియం ఫ్లేమ్ లో మనకి ఒక అరగంట టైం పడుతుందండి నాటి కోడి అంటే కొద్దిగా బిగ్స్ గా ఉంటుంది కాబట్టి సో మనకి హాఫ్ అవర్ టైం అనేది పడుతుంది సో ఇందులోకి ఇప్పుడు చికెన్ మసాలా అనేది యాడ్ చేద్దామండి సో ఇప్పుడు ఒక ప్యాకెట్ చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి సో దీని వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో ఇప్పుడు మనకి లిడ్ పెట్టేసి ఒక హాఫ్ అవర్ అనేది మీడియం ఫ్లేమ్ మీద మనము బాయిల్ చేసుకుందాం సో హాఫ్ అవర్ తర్వాత చూద్దామండి సో హాఫ్ అవర్ తర్వాత మనకి నాటుకోడి కూర అనేది రెడీ అయిపోయిందండి చూడండి పొగలు వస్తున్నాయి మనకి సో చూడండి ఎంత యమ్మీగా ఉందో సో ఇప్పుడు మా నాన్నకి అనేది కూర అనేది వేసిస్తాను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు సో ఇప్పుడు మా నాన్నగారికి వేసి ఇచ్చానండి నాటుకోడి సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారన్నమాట తిననా టేస్ట్ ఎలా ఉంది సూపర్ ఉంది సో చూసారు కదండి మా పల్లెటూరు స్టైల్ నాటుకోడి పులుసు అనేది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే అనిరుద్ధ్ అనిరుద్ధ్ని చెప్పు నా ఛానల్ ని లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సీ యూ నెక్స్ట్ వీడియో చుట్టూ బాయ్ చెప్పుమ్మా